నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. ఈరోజు మనం ఒక గొర్రె పొట్టేళ్ల ఫామ్లో ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఫామ్ నల్లగొండ జిల్లా నగరేకల్ మండలంలోని కడపర్తి గ్రామంలో ఉంది. ఇక్కడ మన్నెం సైదిరెడ్డి అనే రైతు వీటిని గొర్రె పొట్టేళ్లు పెంచుతున్నారు. మన్నెం సైదిరెడ్డి గారు 2.5 ఎకరాల నిమ్మ తోట కలిగి ఉన్నారు. దాంట్లోనే మధ్యలో హెర్జి లూసన్, తర్వాత సూపర్ నేపియర్ వంటి గడ్డి పెంచుతూ ప్రతి బ్యాచ్లో 40-50 వరకు గొర్రె పొట్టేలు పెంచుతున్నానని చెప్పారు. సుమారు 4 సంవత్సరాలుగా వాళ్ళు గొర్రె పొట్టేలు పెంచుతున్నట్టుగా తెలిసింది. అయితే గొర్రె పొట్టేళ్ల పెంపకంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు? వచ్చిన తర్వాత ఎలాంటి ఫలితాన్ని వాళ్ళు పొందుతున్నారు? ఈ గొర్రె పొట్టేలను ఎక్కడి నుంచి కొంటున్నారు? ఎంత ధరకు కొనుగోలు చేస్తున్నారు? అదేవిధంగా వీటిని ఎక్కడ అమ్ముతున్నారు? ఒక గొర్రె పొట్టేలను పెంచి అమ్మడం వల్ల ఎన్ని రోజులు పెంచితే ఎంత లాభం వస్తుంది? దీనికి వచ్చే ఏమైనా వ్యాధులు ఏమైనా ఉంటే వాటిని రాకుండా ఏ విధంగా నివారించుకుంటున్నారనే పూర్తి స్థాయి సమాచారం మనం సైదిరెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వారితో మాట్లాడే ముందు ఒకసారి ఈ గొర్రె పొట్టేలు, ఈ నిమ్మ తోటలు అంతా తిరిగా ఇంతసేపు అవన్నీ ఒకసారి చూసి వచ్చేసి తర్వాత వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. మీరు అంటే ఎంతవరకు చదువుకున్నారు? తర్వాత అసలు ఈ గొర్రెల పెంపకంలోకి ఎందుకు వచ్చారు? సార్, నేను 10th వరకు చదువుకున్నానండి. 10th వరకు చదువుకొని మన ఆర్థిక ప్రాబ్లం వల్ల ముంబైకి వెళ్ళిపోయాను. చిన్న 16 సంవత్సరాల వయసులో ముంబై వెళ్ళిపోయి కార్ డ్రైవింగ్ చేసుకుంటూ అక్కడే ఉన్నాను. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అక్కడే ఉన్నాను. అక్కడ వాళ్ళు ఇచ్చే శాలరీకి దానికంటే ఎక్కువ పని చేయిస్తున్నారు వాళ్ళు. అందుకే అమ్మ నాన్న నుండి వచ్చేయండి, ఇక్కడికి వచ్చే ఇక్కడేదో పని చేసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాను. వచ్చిన తర్వాత మాకు 2.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో తోట ఉందంతా. అయితే పక్కన లీజ్ కౌలు తీసుకొని భూమి చేస్తున్నాం. పత్తి వేస్తే మొత్తం అందులో లాస్ వచ్చింది, ఏం లాభం లేదు. నిమ్మ తోటలో కూడా రేటు లేక అనుకూలించట్లేదు. అది కూడా వేరే పని ఏది చేస్తే బాగుంటుందని ఆలోచించి ఈ యాదవ సోదరులు మా ఫ్రెండ్స్ నుండి వాళ్ళ నుండి ఇట్లా పొట్టేళ్ళ పెంపకం చేస్తే మంచి లాభాలు ఉంటాయని చెప్తే స్టార్టింగ్లో ఇందులో దిగామండి. ఒక 20 తోని మొదలు పెట్టాము. 20 గొర్రె పొట్టేలు తీసుకొచ్చాము. ఓన్లీ పొట్టేళ్ళు అండి, గొర్రెలు ఏం లేదు. అయితే మనకి ఇక దాంట్లో అనుభవం లేకున్నా వాళ్ళు వీళ్ళు చెప్తుంటే ఫ్రెండ్స్తో సహకారంతో చేసుకుంటూ వచ్చాను. మంచి అని అనిపించింది 20 పొట్టేలు తీసుకొచ్చుకుంటే. ఇంకా తర్వాత పెంచుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి గొర్రె పొట్టేలు పెంచుతున్నారండి? ఇప్పుడు ఒక 3.5 ఇయర్స్ నుంచి పెంచుతున్నాము. అవును. ఇప్పటి వరకు ఎన్ని బ్యాచ్లు పెంచి ఎన్ని అమ్మి ఉంటారు మీరు? మేము ఇంతవరకు ఒక 5 బ్యాచ్లు పెంచాం మేము. 5 బ్యాచ్లు? ఫస్ట్ మేము వచ్చిన కొత్తలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒకసారి తీసుకొస్తే ఒక 45 తీసుకొస్తే ఒక 6-7 పొట్టేలు చనిపోయినాయి. ఎందుకని? ఎందుకు చనిపోయినాయి? అయితే వాటికి వ్యాక్సిన్లు వేయించలేము. మేము వ్యాక్సిన్లు వేయించక అప్పుడు కరెంటు లేదు, ఇక్కడ షెడ్లో కరెంటు లేక దోమలతో రోగాలు వచ్చి చనిపోయినాయి. చనిపోతే అమ్మ నాన్న వాళ్ళు కూడా ఇందులో బాగా లాస్ వస్తుంది వద్దన్నారు. ఫస్ట్ బ్యాచ్ అట్లా జరిగింది. జరిగితే వద్దన్నా కానీ నేను నాకు దాని మీద ఎట్లయినా దీన్ని పట్టు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్తో ఇక వెటర్నరీ డాక్టర్ల సలహాలతోని వాళ్ళతో చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు మొర్టాలిటీ అనేది ఏం లేదు. ఇప్పుడు ఒక 5 బ్యాచ్లు పెంచి అమ్మినారు? అమ్మినామండి. ఎన్ని నెలల వయసు ఉన్న గొర్రె పొట్టేలు పిల్లల్ని మీరు తీసుకొస్తారండి? మేము 3 నుంచి 4 నెలల కొమ్ము కొంచెం అంత ఒక 1 ఇంచు కొమ్ము వెళ్ళిన పిల్లల్ని ఒక ఇంచు అంత ఎల్లుంటే మనకు మేతకు అలవాటు అయి ఉండే పిల్లలు తీసుకొస్తాం. ఎన్ని నెలల వయసు ఉంటుంది వాటికి? 3 నుంచి 4 నెలల వయసు ఉంటుంది. బరువు ఎంత ఉంటుంది మీరు కొన్నప్పుడు? బరువు ఒక 15 కేజీలు లైవ్ వెయిట్ ఉంటుంది అండి. వస్తుంది. మనం అందాజు చొప్పున చూసి తీసుకొచ్చుకుంటాం. ఒక గొర్రె పిల్ల ఖరీదు మీరు చెప్పినట్టుగా 3-4 నెలల వయసు ఉన్న గొర్రె పిల్ల ఖరీదు ఎంత పడుతుంది మీకు మార్కెట్ లో? అంటే దాని సీజన్ బట్టి అండి. దాని మనకు అక్టోబర్ నవంబర్ నెల తర్వాత మనం తీసుకోవాలంటే వాటికి డిమాండ్ బాగుంటుంది. అప్పుడు వ్యవసాయం అంతా అయిపోయిన తర్వాత పెంచుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి
దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో మనకు ఇప్పుడు నేను ఈ పిల్లలు మీరు చూస్తున్న పిల్లలు ఇవి మనకు 11,000 జత నేను తీసుకొచ్చానండి. 11,000 జత 5,500 ఇవే పిల్లలు మనం నవంబర్ డిసెంబర్లో తీసుకోవాలంటే 12,500 జతాలు దొరుకుతాయి. 1,500 డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడు తెచ్చుకున్నారు ఇది? ఇప్పుడు ఈ బ్యాచ్ వచ్చేసి ఒక 15 డేస్ బ్యాక్ తీసుకొచ్చానండి. ఆగస్టు స్టార్టింగ్ లో తీసుకున్నాను. తీసుకొచ్చాను. ఇంకా కొన్ని తీసుకొస్తాను. ఇంకొక 20-25 తీసుకొస్తే. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి ఇవి? ఇప్పుడు 20 ఉన్నాయండి. 20 ఉన్నాయి. ఇంకొక 15-20 కూడా తీసుకొస్తాను. ఇంకా 20 తీసుకొస్తాను. ప్రతిసారి ఒక బ్యాచ్ ఎన్ని పెంచుతారు మీరు జనరల్ గా? ఒక 40-50 వరకు. 40-50 షెడ్యూల్ అంటే ఎంత ఎంత వెడల్పు తోటి షెడ్ చేసుకున్నారు? దీంట్లో ఎన్ని పెంచవచ్చు మీరు? ఇది మనం 45 ఫీట్ల పొడవు ఉందండి. ఒక 30 ఫీట్ల వెడల్పుతోనే వేసినాం. 30 ఫీట్ల వెడల్పు, 45 సారీ 30 కాదు 26 ఫీట్ల వెడల్పుతోనే వేసినాం. 26 ఫీట్ల వెడల్పు ఉంటుంది, 40-45 ఫీట్ల పొడవు ఉంటుంది. దాదాపు అటు ఇటుగా ఒక 1,000 గజాలు 1,000 SFT. అవునండి. ఒక 1,000 SFT వచ్చేంత స్పేస్. మళ్ళా ముందు మీరు బస్తాలు కూడా వేసుకోవడానికి ఒక రేకుల రూమ్ కూడా వేసుకోండి. అవునండి. అంత ముందుకు లేకుండా ఈ సంవత్సరం దాన్ని మనం ఉండడానికి ఇబ్బంది అవుతుంది. వీటికి వర్షం గట్ల వచ్చినప్పుడు మనం ఒక ఏడ ఉండడానికి లేదు, ప్లేస్ లేదు. అందుకనే ఇవి ఉండాలనే ఉద్దేశంతో నైట్ కూడా పడుకోవడానికి మా నాన్న వస్తాడు నైట్. ఇక్కడ అడవి జావటికి ఎవరైనా తీసుకెళ్తారనే ఉద్దేశంతో పెడతారు. ఇప్పుడు ఈ షెడ్లో ఎన్ని పెంచవచ్చు జనరల్గా అయితే? జనరల్గా అంటే మనం మొత్తం ఫామ్లోనే ఉంచి పెంచాలంటే ఒక 40 కంటే ఎక్కువ పెంచరాదండి. షెడ్యూల్నే ఉంచి పెంచాలి. ఉంచాలండి. కాకపోతే ఏంటంటే మనము మనకు తోట ఉంది, పక్కనే తోటలోకి వదిలిపెట్టేస్తాము. అంటే షెడ్యూల్ ఎంతసేపు ఉంచుతారు, తోటలోకి ఎంతసేపు వదులుతారు జనరల్గా? మార్నింగ్ యాక్చువల్లీ మార్నింగ్ ఇప్పనండి అట్ని. నేను మధ్యాహ్నం దాకా షెడ్లోనే ఉంటాయి. మధ్యాహ్నం దాకా షెడ్లో ఉంటాయి. 2 గంటల దాకా షెడ్లోనే ఉంటాయి. నేను మా గడ్డి పెంచాము, సూపర్ నైపేర్ గడ్డి పెంచాము. ఎడ్డు చూస్తున్న గడ్డి ఉంది, ఆ గడ్డి తీసుకొచ్చి కట్ చేసి పోస్తాం. మా మార్నింగ్లో పోసి మన పనులు ఏమైనా వ్యవసాయ పనులు ఉంటే చూసుకుంటాము. చూసుకొని మధ్యాహ్నం 2 గంటలకు విడిచిపెడతాను. మా తోటలోకి వదిలిపెడితే మనం వాటి మేపన అవసరం లేదు. చుట్టూ ఫినిషింగ్ ఉంది, తిరిగి తినేస్తాయి. 2 ఎకరాల నిమ్మ తోట ఉంది, దాంట్లో చుట్టూ ఫెన్సింగ్ ఉంది కాబట్టి అందులో వదిలేస్తారు. అవునండి, అందులో వదిలేస్తారు. ఉదయం అంతా ఇక్కడ గడ్డి వేస్తారు, ఇక్కడ మేపుతారు, ఇక్కడ మేపుతారు. సాయంత్రం అందులోకి వదిలేస్తారు. అవును. మళ్ళీ నైట్ తీసుకొచ్చి షెడ్లో వదిలేస్తాం. షెడ్లో దొలిన తర్వాత సాయంత్రం దానా వేస్తామండి. ఏం దానా వేస్తారు? మొక్కజొన్న పిండి తీసుకొస్తా కొంటామండి, హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటాము. అది శనగ చెక్క తౌడు ఏమైనా తక్కువలో బియ్యం ఏమైనా రైస్ బ్రోకెన్ అయిన బియ్యం ఏమైనా తక్కువలో దొరికితే అవి అన్నీ కలిపి సాయంత్రం పోసేస్తామండి. ఒక్కొక్క దానాలాగా చేసి పోసేస్తామండి. ఎన్నిసార్లు ఒకసారి పోస్తారా? అది ఒక్కసారి పోస్తాం. సాయంత్రం పెంచుతారు మీరు? 4 నెలల వయసు ఉన్న పిల్లని, పొట్టెలు పిల్లని తెస్తా అని చెప్పినారు కదా. అంటే మనకు యావరేజ్గా ఒక 16-17 కేజీ మీట్ వచ్చిన దాకా పెంచుతామండి. అంటే 3 నుండి 3.5 మంత్ పడుతుందండి. అంటే 3-4 నెలల వయసు ఉన్న దాన్ని తీసుకొచ్చి 7-8 నెలల వయసు వరకు పెంచుతాం. అంటే 3 నెలలు ఉంటాయండి మన దగ్గర. 3 నెలలు ఉంటాయి. 3 నెలల్లో మనకు ఎంత వెయిట్ అసలు? మీరు అన్నారు ఇందాక 15 కేజీల లైవ్ వెయిట్ తోటి మీరు తీసుకొస్తానన్నారు కదా, మీరు అమ్మేటప్పుడు ఎంత ఉంటుంది లైవ్ వెయిట్? నేను అమ్మేటప్పుడు 26-27 నుండి 30-32 దాకా ఉంటుందండి. ఉంటే మనకు వచ్చేసి 16 కేజీల మటన్ వస్తుంది. ఇంకా మనం ఎక్కువ అయిందాక ఉంచవచ్చు, కాకపోతే అప్పుడు పెరుగుదల తగ్గిపోతుంది. ఇప్పుడు పెరిగినంత స్పీడ్లో అప్పుడు పెరగవు. 30 కేజీలు దాటితే అయితే మనం ఏం చేస్తామంటే ఆ టైంకి వచ్చిన తర్వాత అమ్మేసి మనకు ఒక పిల్ల మీద 3,000 నుంచి 4,000 వరకు ఆదాయం వస్తుంది. 3 నుంచి 4,000 మనం 3 నెలలు పెంచుతాం, ఒక దాని మీద 3 నుంచి 4,000 ఆదాయం. మీరు జత 11,000 తెచ్చినాను అన్నారు, అంటే ఒక పిల్ల 5,500. మీరు అమ్మినప్పుడు 8,000-9,000 అమ్ముతారా? 19,000 జత 18,000 జత అట్లా అమ్ముతాం అండి. 19,000 జత 18,000 ఒక దాని లెక్క అమ్మేస్తాం. అంటే సీజన్ కొన్ని సీజన్లలో ఎక్కువ ధరలు పోతాయి, ప్రతి సీజన్లో అదే రేట్లు? అంటే మనకు లాస్ట్ ఇయర్ నుంచి కరోనా కాబట్టి అంత డిమాండ్ లేదండి. అంటే వాళ్ళు అమ్మేది మార్కెట్లో కరెక్ట్ మార్కెట్కి అమ్ముతున్నారు, మన దగ్గరకు వచ్చేసరికి అది తక్కువ తీసుకుంటున్నారు. మనం 1-2 అమ్మాలంటేనేమో అవి అన్ని అమ్మలేము మనం, మరిన్ని తీసుకొస్తే. మరి మీరు ఇప్పుడు గంపగుత్తన అమ్మేస్తారా? ఇప్పుడు గంపగుత్తన అమ్మేస్తారు. ఎట్లా, ఎక్కడ అమ్ముతారు, ఎవరికి, ఎవరు తీసుకుంటారు? అంటే మనకు తెలిసిన వీళ్ళు బేరగాళ్ళు కొంతమంది చుట్టుపక్కల, నేను వాళ్ళు వచ్చి చూస్తారు, ఫొటోస్ వీడియోస్ పంపిస్తే చూస్తారు. అదేవిధంగా మనం ఫేస్బుక్లో గ్రూప్లు ఉన్నాయి, గ్రూప్లలో కూడా పెడతాను, అట్లా కూడా వచ్చి తీసుకెళ్తారు. లాస్ట్ టైం అట్లా అమ్మినాను. ఎప్పుడైనా మీరు అంటే 40-50 పెంచినప్పుడు ఒక బ్యాచ్ లా అమ్మడానికి ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా, అంటే అమ్ముడు పోకుండా ఎక్కువ రోజు ఆగడం? మొన్నసారి లాస్ట్ బ్యాచ్లో ఇబ్బంది పడ్డామండి. లాస్ట్ బ్యాచ్లో ఏమైంది, ఆల్రెడీ ఫంక్షన్స్ ఏం లేవు, ఈ బేరం కొనేటాళ్ళు కొనేవాళ్ళు కూడా ఎవరు రావట్లేదు. లాస్ట్ బ్యాచ్ అంటే కరోనా ఉందా కాబట్టి? కరోనా ఉంది, బక్రీద్ టైంలో. బక్రీద్ కంటే ఒక 15-20 డేస్ ముందులో ఆల్రెడీ మా కటింగ్కి వచ్చినాయి, ఎవరు తీసుకోవట్లేదు. ఇక్కడ మనం లోకల్ మార్కెట్ తీసుకపోతే కూడా వాటిని అడిగేటోళ్ళు ఎవరు లేరు ఫంక్షన్ లేక. అయితే ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టాను దాన్ని.
పెడితే వాళ్ళు వచ్చి ఒక ఫ్రెండ్ ఉంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే అలా ఛానల్లో పెట్టేసాము. పెట్టేస్తే వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు, ముస్లిం సోదరులు వచ్చారు కావాలని వచ్చారు బక్రీద్ కోసం. బక్రీద్ కోసం వచ్చి తీసుకెళ్లారు, అంత నెట్ క్యాష్ ఒకసారి కట్టి తీసుకెళ్లారు. అదొక్కటే కాకపోతే కతిమ టైంలో అన్ని మిగతా టైంలో మాత్రం ఎప్పుడు కూడా మీకు మార్కెట్ అనేది లేదు. లేదు ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే మనకు వస్తారండి, మాకు ఒకటి కావాలి, రెండు కావాలి, మూడు కావాలని వస్తారు. కానీ మనం ఇయ్యం ఒకటి పెద్ద పెద్ద అమ్ముడు పోతే మళ్ళీ చిన్న పోవని ఉద్దేశంతోని లాట్లో వెళ్ళిపోయి వాళ్ళు తీసుకెళ్ళి అమ్ముడు పోవనే ఉద్దేశంతో అన్ని ఒక్కరికే ఇస్తారు. అవునండి, పెద్ద వాళ్ళు తీసుకెళ్తే మళ్ళీ చిన్న ఉన్నాయని మనకు వచ్చిన తెచ్చిన రేటే మళ్ళీ అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు ఎవరికైనా గొర్రెలు కావాలి దగ్గర పట్ల ఉన్న వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు అడుగుతారు ఒకటి రెండు కావాలంటే ఇయ్యరా మీరు? ఇప్పుడు ఇస్తామండి, ఎందుకంటే అప్పుడు అలా అనుకుని అన్ని గంపగుత్తగా అమ్మాలని ఉద్దేశంతో ఉండే లేదండి, ఒక్కొక్కటి అమ్మితేనే మంచి డబ్బులు వస్తాయని ఉద్దేశంతో ఇప్పుడు ఒకటి రెండు అమ్మేస్తాం. ఒకటి రెండు కూడా ఇస్తాం, ఇచ్చేస్తాం. ఇప్పుడు మేము ఓన్లీ మొత్తం ఒకేసారి ఇచ్చాను ఆలోచన, ఈ ఆలోచన మార్చుకున్నాం. ఇప్పుడు ఒక్కటి రెండు కావాలని ఇచ్చేస్తాం, ఒకటి కావాలని ఇచ్చేస్తాం, అట్లా అమ్మేస్తాం. ఓకే, అయితే మీరు బ్యాచ్ వైజ్గా తెచ్చి బ్యాచ్ వైజ్గానే అమ్మేస్తారా లేదంటే ఎప్పుడు వచ్చినా మీ దగ్గర గొర్రె రెడీగా ఉంటాయా? పొట్టెలు ఎప్పుడు వచ్చినా ఉంటాయండి. ఇప్పుడు ఇవి అమ్ముడు పోతే కొన్ని అమ్ముడు పోయిన తర్వాత కొన్ని ఉంటే వాటి దండకి ఇంకా తీసుకొస్తాం. ఒక మనకు ఒకడ 40 ఉండే 30 అమ్ముడు పోయి అంటే 10 ఉంటే వాటి 10 దండకి ఇంకా 20 తీసుకొస్తాము, 10 ఉంటే 20 తీసుకొస్తాము. ఇంకా ఎప్పుడు ఒక 30-40 మన దగ్గర ఉంచాలండి. ఈ సంవత్సరం నుంచి వ్యవసాయం మొత్తం బంద్ చేస్తామండి. ఇక వ్యవసాయంలో ఏం లాభం లేదు, మనం పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు. ఇది బాగుందండి, పొట్టేలు పెంచడం బాగుంది. మినిమం 3,000 వస్తుంది అండి. 5,500 6,000 రూపాయలు గొర్రె పిల్లకు పెట్టి తీసుకొస్తున్నారు కదా, 9,000 అమ్ముతున్నారు, 3,000 లాభం వస్తుంది. కానీ మరి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు దీనికోసం? దాణ అయితేంది, గడ్డి అయితేనేది? మనకు ఖర్చు ఏం లేదండి. మన గడ్డి అంటే మన పొలంలో గడ్డి పెంచుతాము. దాన వచ్చేసి మనకు ఒక 50 పొట్టేలు పిల్లలు మనం పెంచడానికి ఒక 20,000 మందులకు కానీ, లివర్ టానిక్లు, కాల్షియం టానిక్స్, ఇవి జబ్బులు రాకుండా ఇంజెక్షన్స్ కానీ ఒక 20,000 ఎక్స్పెన్స్ పెట్టుకుంటే మనం మిగతా అవన్నీ మనకు 20,000 మిగతా గడ్డి అంటే మన భూమిలో పెరిగే గడ్డి మీరు వేసుకుంటారు. అవునండి. ఒక 2 ఎకరాలు ఉంటే ఇట్లా పెంచుకోవచ్చు ఎవరైనా? పెంచు, 2 ఎకరాలు ఉంటే హాయిగా వీటి మీద సంపాదించుకోవచ్చు. 2 ఎకరాల వ్యవసాయం చేస్తే మనకు తిండి కూడా వెళ్ళదు, అప్పులు అయితే ఇంకా. దానికంటే ఇట్లా చాలా మంచిగా, చాలా మంచిగా. మీరు చెప్పినారు ఇంతకుముందు ఫస్ట్ టైం బ్యాచ్ తెచ్చినప్పుడు 45 గొర్రె పిల్లలు తెస్తే, పొట్టేలు పిల్లలు తెస్తే ఒక 4, 5, 6, 7 దాకా చనిపోయినాయి. ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఏం ప్రాబ్లం రాదండి, నాకు ఇప్పుడు వాటి గురించి తెలిసిపోయింది. నేను రాగా ఏ టైంలో ఏ సీజన్లో ఏ వ్యాక్సిన్ వేయించాలనేది వాళ్ళని అడగకుండా నేనే పిలిపించి వాళ్ళకి చెప్తాను, ఇవి నాకు HS వ్యాక్సిన్ కావాలి, నాకు ET కావాలి, FMD వేయండి నాకు, లేకపోతే PPR వేయండి. ఏ సీజన్లో ఉంటే నాకు ఆల్రెడీ దాని మీద తెలిసిపోయింది. పెంచినాయి, ఏమన్నా ఏదన్నా మార్నింగ్ లేవంగానే చూస్తాం, ఏదన్నా పిల్లలు డిమ్గా ఉన్నాయా, ఏమైనా మేత మేస్తలేవా, వాటికి వెంటనే ట్రీట్మెంట్ ఇస్తాను. అన్ని మెడిసిన్ తీసుకొచ్చి పెట్టాను, నేనే ఇచ్చుకుంటాను. ఇంజెక్షన్స్ అన్ని నేనే ఇచ్చుకుంటాను, ఎందుకంటే మనం ఇప్పుడు వస్తే సాయంత్రం వరకు తీసుకొచ్చి వేయాలంటే అప్పటి వరకు లేట్ అవుతుందని రారని నేనే చేస్తున్నాను అన్ని. ఇప్పుడు మీరు ఈ గొర్రె పొట్టేలు పిల్లల్ని ఎక్కడ నుంచి తెచ్చుకుంటారండి మామూలు? అంటే ఇప్పుడు కొంతమంది బేరగాళ్ళు పొట్టేలు పిల్లలు అన్ని జమ చేసి అమ్ముతుంటారండి, వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాం. వాళ్ళు కాదనుకుంటే మన నార్కట్ పిల్ల అంగట్లో కానీ, మిర్యాల సపరేట్గా ఉందండి, మిర్యాలగూడెం అంగట్లో, మిర్యాలగూడెం అంగట్లో కొంచెం తక్కువలో దొరుకుతాయి పిల్లలు. ఇక్కడ అంటే కొంచెం పిల్లలు తక్కువ వచ్చి కొనేవాళ్ళు ఎక్కువ ఉండేవాటి ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి. అక్కడేమో పిల్లలు ఎక్కువ వస్తుంటాయి, కొనేవాళ్ళు తక్కువ ఉంటారు. అందుకని మిర్యాలగూడెం బెటర్ అని నాకు తెలుసు. తక్కువ ధరలు మంచి గొర్రె పిల్ల ఇది తొందరగా పెరుగుతుంది లేదంటే దీనికి ఏం వ్యాధి లేదని ఎట్లా గుర్తుపట్టాలండి కొత్తగా వచ్చిన వాళ్ళు? మనం అవి ఎంతసేపు ఉన్నా మనకు పిల్ల పొడుగు ఉండాలండి, పొడుగు ఉండాలి. పొడుగు ఉంటే మనకు అది పెద్దగా అవుతా ఉంటే మీట్ ఎక్కువ వస్తుంటుంది. మనం చిన్న పిల్లలు మనం తీసుకునేటప్పుడు వాటిని ఒక్కొక్క దాన్ని మనం పరిశీలించాలి యాక్చువల్లీ, ఎందుకంటే మనం తీసుకొచ్చి వాటిని కొనుక్కొచ్చి పెంచుతున్నాం కాబట్టి అందులో 4-5 పోతే మనకు ఒక 20-30,000 రూపాయలు బెనిఫిట్ పోయినట్టే. అందులో వీలైనంత వరకు తక్కువ దొరికినా ఏం లేదు, 10 దొరికినా లేదు, 20 దొరికినా లేదు, ఒక ట్రాన్స్పోర్ట్ మనకు పోయినా పర్వాలేదు, కానీ తక్కువ తక్కువ ఎత్తుకొని తీసుకొచ్చుకోవాలి. ఒక బ్యాచ్లో మీరు చెప్పిన ఒక గొర్రె మీద 3,000 రూపాయలు, పొట్టేల మీద 3,000 రూపాయలు మిగులుతుంది అని, అంటే ఒక బ్యాచ్ 40 నుంచి 40 పిల్లలు తెచ్చి పెంచినా కూడా 3,000 అంటే 120,000 రూపాయలు ఒక 4 నెలల కాలం, నెలకు ఒక 30,000-40,000 రూపాయలు మిగలడానికి అవకాశం. అవును, ఇంతేనండి. ఇంకా పెంచినా కూడా మీకు 2 ఎకరాల భూమి ఉన్నది కదా, ఇది సరిపోతుందా ఇంకా 50 గొర్రెలు పెంచేంత పెంచుకుంటే కూడా?
పెంచుకోవచ్చు అండి. నేను అనుకుంటున్నా కదా, మాది మాకు గడ్డి పెంచడానికి కూడా ప్లేస్ లేదు. యాక్చువల్లీ నిమ్మ చెట్లు ఉన్నాయి, నిమ్మ చెట్లు ఉన్నాయి మాకున్న తోటలో. అందులో నిమ్మ చెట్లలో కూడా కొన్ని చెట్లు మంచి కాస్తలేవు. అవి కాయక ఒక సైడ్ ఒక 50 చెట్లు తీసేసి మొత్తం గడ్డి పెడదాం అని ఆలోచన ఉంది. పెట్టి గొర్రెలను కూడా పెంచాలి. గొర్రెలనే పెంచుతాం మొత్తం. దాంట్లో కూడా పెద్దగా ఏం బెనిఫిట్ లేదు. కష్టం చేసుకుంటే ఇక్కడ ఆదాయం కనిపిస్తుంది, ఎంత చేసినా కూడా డబ్బులు కనిపిస్తుంది. లేదండి, అందుకనే ఇక నాకు ఫుల్ టైం దీంట్లోనే ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు షెడ్ చెప్పినారు 24 ఫీట్ల వెడల్పు, 30-45 ఫీట్ల పొడవుల షెడ్ వేసుకున్నాను. ఎంత ఖర్చు అయిందండి షెడ్ మీకు? సుమారు ఒక 75,000 దాకా వచ్చింది. అంటే చాలా తక్కువ ఖర్చులో చేసుకున్నారు. తక్కువ ఖర్చులో చేసుకున్నారు. అసలు షెడ్ని తక్కువ ఖర్చులో ఎట్లా చేసుకున్నారు? గొర్రెలు పెంచడానికి కూడా చాలా రకాల జాగ్రత్తలు ఉన్నాయి మీ దగ్గర, అవన్నీ కూడా మళ్ళీ మీరు ఇంకొక వీడియోలో మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఖచ్చితంగా చేస్తామండి, తప్పకుండా చేస్తాం. గొర్రె పొట్టేళ్ళలో కూడా రకాలు ఉంటాయి కదా, కొన్ని రకాల జాతులు, అంటే లోకల్ గా పెరిగే జాతులు కొన్ని ఉంటాయి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కూడా పేర్లు చెప్తా ఉంటారు కదా, మీరు పెంచేవి ఏ రకమైన జాతి? ఇవంటే తెలంగాణ పిల్లలండి, మొత్తం ప్యూర్ తెలంగాణ బ్రీడ్. ఎందుకంటే నెల్లూరు జుడిపి అలాంటి మాచర్ల బ్రీడ్ అవన్నీ ఉన్నవి, వీటికంటే ఎక్కువ వెయిట్ వస్తాయి, తొందర పెద్దగా అవుతాయి అనే ఉద్దేశం ఉంది. కాకపోతే ఏంటంటే మన దగ్గర కొనరు అవి, మార్కెట్ లేదు. మనం ఆ పిల్లలు తీసుకొచ్చి మనం అమ్మడానికి చూస్తే ఇవి కేసీఆర్ గొర్రెలు అని ఆ పేరు పెడుతున్నారు వాటికి, నెల్లూరు జుడిపి ఆ పిల్లల్ని. మా దగ్గర కూడా కొంతమంది తీసుకొచ్చారు, కాకపోతే ఏమవుతుందంటే వాటిని వీటి కొన్నంత ఇష్టంగా కొనరు బేరగాళ్ళు కూడా తొందరగా. అంటే ఏం మార్కెట్ దొరకనప్పుడు కొంటారు తప్ప ముందే దాన్ని తీసుకోరు. వీటికి మంచి లైక్ చేస్తారు లోకల్ బ్రీడ్. ఎక్కడికక్కడ ఏ ఏరియాలో పెంచుకున్నా ఎక్కడ వాళ్ళు అక్కడ లోకల్ లోకలే పెంచుకోవాలి. మనం బయట నుంచి తెచ్చి ఏదో ఫ్యాన్సీ బ్రీడ్ అని తెచ్చుకొని పెంచుకుంటే అవి మార్కెటింగ్ చేయలేము. మనం మనకు కావాల్సింది ఎట్లా తెస్తామో మనం ఆ విధంగా అమ్మే అవకాశం ఉంటేనే మనం పెంచుకోవాలి. సంవత్సరంలో మీరు ఎన్ని బ్యాచ్లు పెంచుతారండి మొత్తం? మేము సంవత్సరంలో ఇంతకుముందుకైతే 2 బ్యాచ్లు పెంచినామండి. ఈ సంవత్సరం నుంచి కంటిన్యూ 4 బ్యాచ్లు తీయాలనుకుంటున్నాం. 4 బ్యాచ్లు తీయాలని ఈ సంవత్సరం నుంచి. ఎందుకంటే ఇక వ్యవసాయం మొత్తం బంద్ చేసి దాంట్లో గడ్డి అవన్నీ పెంచేసుకొని ఇక 4 బ్యాచ్లు ఇవే పెంచుకోవాలి. వ్యవసాయం మొత్తం టోటల్ బంద్ అండి, ఏం లాభం లేదు దాంట్లో. ఇదే మంచిగా, ఇదే మంచిగా ఉందండి మాకైతే. ఇది రైతు సైదిరెడ్డి గారు చెప్తున్నది. 2-2.5 ఎకరాల్లో నిమ్మ తోట సాగు చేస్తూ అలాగే ఇతర పంటలు కూడా సాగు చేస్తున్నాను, కానీ వాటికంటే కూడా ఈ గొర్రెల పెంపకం, గొర్రె పొట్టేళ్ల పెంపకమే లాభదాయకంగా ఉంది అని రైతు చెప్తా ఉన్నారు. గత 3-3.5 సంవత్సరాల నుంచి ఇప్పటికి ఒక 5 బ్యాచ్లు గొర్రెలు వీళ్ళు పెంచారు. 24 ఫీట్ల వెడల్పు, 45 ఫీట్ల పొడవు ఉన్న షెడ్ వేసుకొని ఇందులో 40-45 గొర్రెలు పొట్టేళ్లు పెంచుతున్నారు. సమీపంగా ఉన్న పశువుల సంతలకు వెళ్ళి అక్కడ నుంచి ఎంపిక చేసుకున్న గొర్రె పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని గొర్రె పొట్టేళ్లను 11,000 రూపాయలకు జత చొప్పున, కొన్ని సీజన్లలో 12,000 రూపాయలకు జత చొప్పున, 13,000 రూపాయలకు జత చొప్పున కూడా కొనుక్కొచ్చిన సందర్భాలు ఉన్నాయి. తీసుకొచ్చిన వాటిని 3-4 నెలల వయసున్న గొర్రె పొట్టేలు పిల్లలను తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఒక 3-4 నెలల పాటు పెంచుతున్నారు. వీళ్ళు దీనికోసం కొంత భాగంలో గడ్డి వేసుకున్నారు, హెడ్జ్ లూసను, సూపర్ నేపేర్ ఇలాంటి గడ్డి వేసుకున్నారు. వాటిని కట్ చేసి దానాగా వేసుకోవడంతో పాటు కొంత దానా కూడా వేస్తున్నారు, అంటే మేతగా గడ్డి వేయడంతో పాటు కొంత దానా కూడా. చెప్పారు ఇంతకుముందు మొక్కజొన్న పొండి ఇలాంటివి, తక్కువ ధరకు దొరికే బియ్యం ఇట్లాంటివి కలిపి దానాగా చేసుకో, అది కూడా కొంత ఇస్తున్నాం. ఈ విధంగా 3-4 నెలల పాటు ఒక 10-12-15 కేజీల బరువు పెరిగే విధంగా చూసుకొని అమ్ముకోవడం వల్ల ఒక గొర్రె పొట్టేలు మీద దాదాపు 3,000 రూపాయలు సుమారుగా లాభం వస్తుంది. ప్రతి ఏటా ప్రస్తుతానికి 2 బ్యాచ్లు పెంచగలుగుతున్నాం. ఒక బ్యాచ్లో 40 గొర్రె పొట్టేళ్లు పెంచినప్పటికీ కూడా 1,00,000 రూపాయలు అయితే ఆదాయం తీసుకోగలుగుతున్నాం. ఇదే ఆదాయం మంచిగా కనిపిస్తుంది. వ్యవసాయం కంటే కూడా 2-2.5 ఎకరాల్లో వ్యవసాయం చేసే చిన్న రైతుగా దాని మీద ఆదాయం కంటే కూడా ఈ గొర్రె పొట్టేళ్ల పెంపకం బాగుందని చెప్తున్నారు. అయితే వీళ్ళు దగ్గర అబ్జర్వ్ చేసిన అనేక విషయాలు, షెడ్ చాలా తక్కువ ఖర్చులో వేసుకున్నారు. 3 సంవత్సరాల క్రితం వేసుకున్నప్పటికీ కేవలం 75,000 రూపాయల ఖర్చుతోటి తక్కువ ఖర్చులో షెడ్ వేసుకున్నారు. అదేవిధంగా దానా వేసుకోవడానికి చేసుకున్న కొన్ని పరికరాలు కూడా చాలా తక్కువ ఖర్చులో చేసుకున్నట్టుగా కనిపించాయి. మరొక వీడియోలో ఖచ్చితంగా సైదిరెడ్డి గారి అనుభవం అడిగి తెలుసుకుందాం. తక్కువ ఖర్చులో షెడ్ ఏ విధంగా వేసుకోవాలి, వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. అలాగే ఎవరైనా కొత్తగా గొర్రెల పొట్టేళ్ల పెంపకంలోకి రావాలి అనుకుంటే ఇలాంటి అనుభవం ఉన్న రైతులతో కలిసి మాట్లాడి వాళ్ళ అనుభవాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోండి. రైతు చెప్పారు ఏంటంటే స్థానికంగా పెరిగే, స్థానికంగా దొరికే జాతి గొర్రె పిల్లను పెంచితే అమ్ముకోవడం ఈజీ అవుతుంది. ఇతర ప్రాంతాలకు సంబంధించిన బ్రీడ్స్ ఏవైనా తెచ్చి పెంచితే దూరంగా, అంటే ఏ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఆ ప్రాంతంలో దొరికే నాటు రకం గొర్రె పొట్టేళ్లను పెంచడం వల్ల ఈజీగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పారు. మొదటి బ్యాచ్ పెంచినప్పుడే 5-6 గొర్రె పిల్లలు చనిపోవడం జరిగింది. తర్వాత అనుభవం పెరిగిన తర్వాత వాటికి ఇవ్వాల్సిన టీకాలు కానీ వ్యాక్సిన్లు కానీ నేనే ఇచ్చుకోగలిగే స్థాయికి ఈరోజు చేరుకున్నానని చెప్పారు. అదంతా కేవలం ఆ వీడియోలు చూస్తేనో లేకపోతే ఇవాళ వెంటనే ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నారు రాదు, అది అనుభవం మీద మాత్రమే కొన్ని తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ముందు ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో కష్టం ఖచ్చితంగా ఉంటుంది, నష్టం కూడా వచ్చే అవకాశం ఉంటుంది, తర్వాత మాత్రం లాభాలు పొందడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలని తెలుగు రైతుబడి సూచిస్తోంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.